ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది తరలి వచ్చారు వేలాది మంది తరలి వచ్చారు అంటే ఇంతమంది గుండెల్లో ఇంకా రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉన్నాడు చనిపోయి పదమూడు సంవత్సరాలు అయినా కూడా కోట్ల మంది తెలుగు ప్రజల్లో ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మరొక్కసారి మహానేతకు మరణం లేదు అని నిరూపించారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో నిలిచిపోయారు అంటే కారణం రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అందించిన సుపరిపాలన ఆయన రూపొందించిన పథకాలు వాటిని మళ్ళీ అద్భుతంగా అమలు చేసిన తీరు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా ఒకేసారి మాఫీ అయిపోయింది కదా ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన రోజులు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు లక్షల్లో చదువుకున్నారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా అసలు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఇంట్లో జబ్బు వస్తే ఇంటిలపాది అప్పుల పాలైపోతుంది కదా అని కానీ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు కదా అందుకే ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్న రోజులు కదా ఆలోచన చేశాడు పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు అంబులెన్స్ కుయి 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 అని వన్ నాట్ ఎయిట్ రావాలని ఏ నాయకుడు ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కదా దేశంలోనే దేశంలోనే ఆ ఐదేళ్లలో నలభై ఐదు లక్షల ఇల్లులు పక్కా ఇల్లులు పేదలకు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క తెలుగు ప్రజలకే నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులు కట్టాడు కదా అలా కదా ఒక నాయకుడు ఉండాలి అలా కదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మరి ఇప్పుడున్నాడు కేసీఆర్ గారు ఎలా ఉంది తల్లి కేసీఆర్ పార్టీ పాలన ఎలా ఉందమ్మా నక్కలు ఎరగని బొక్కలు లేవు పాములు ఎరగని పుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు అన్ని వర్గాలని మోసం చేశాడు కదా కేసీఆర్ కాదు రుణమాఫీ చేస్తానని రైతులని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళల్ని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులని మోసం చేశాడు లేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడు వస్తే ఏడబండాలే అన్నాడు అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలే పాపం ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఒక్కడికైనా ఇచ్చారా ఒక్కరికైనా ఇచ్చారా మూడెకరాల భూమి అన్నాడు మళ్ళీ మోసం పోడు భూములకు పట్టాలన్నాడు మళ్ళీ మోసం యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు మళ్ళీ మోసం ఉచిత ఎరువులు అన్నాడు అది ఇంకో మోసం అన్నీ మోసాలే కదా మరి కేసీఆర్ గారిని ఏమనాలే ముఖ్యమంత్రి అనాలా లేకపోతే మోసగాడు అనాలా ఏమనాలే మోసగాడే అనాలి ముమ్మాటికి మోసం చేస్తే మోసం చేసిన వ్యక్తిని మోసగాడు అనగా ఏమంటారు అసలు ఈ దరిద్రపు పరిపాలనలో ఎవరినైనా పట్టించుకున్నాడా కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు మేలు చేస్తే కేసీఆర్ గారు ఒక్క వర్గానైనా ఆదరించాడా అటు బీజీలకు న్యాయం చేశాడా ఎస్సీలకు న్యాయం చేశాడా ఎస్టీలకు న్యాయం చేశాడా ఏ వర్గానికి న్యాయం చేశాడు మహిళలకు చేశాడా రైతులకు చేశాడా విద్యార్థులకు చేశాడా నిరుద్యోగులకు చేశాడా ఏ వర్గం బాగుపడింది కేసీఆర్ గారి పాలనలో ఒక్క వర్గమైనా బాగుపడిందా ఇదే పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వలస జిల్లా ఏం చేశాడు కేసీఆర్ గారు ఒక్క పనైనా చేశాడా ఒక్క ఎకరానికైనా నీళ్లు పారించాడా కేసీఆర్ గారు సింగోటం గోపాల ఈ లింక్ కెనె కడతానని మీకు చెప్పి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయింది ఈ నియోజకవర్గానికి కనీసం ఒక్క ఎకరాకైనా నీళ్లు పాడించాడా కేసీఆర్ గారు లేదు వాల్మీకులను బోయాలను ఎస్టిలో చేరుస్తానని కేసీఆర్ గారు చెప్పి ఎన్ని రోజులైంది చేర్చాడా కనీసం ఈ నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అయినా ఇచ్చాడా కేసీఆర్ గారు ఏం చేసినట్టు కేసీఆర్ గారు మీ ఓట్ల కోసం వచ్చాడు మంచి మంచి మాటలు చెప్పాడు గాడి దగ్గర రంగు పూసాడు ఇదే ఆవు అని నమ్మించాడు మీ ఓట్లు వేయించుకున్నాడు వెళ్లిపోయాడు కదా మీ నియోజకవర్గానికి మళ్ళీ ఒక్క మేలైనా జరిగిందా అదే రాజశేఖర్ రెడ్డి గారైతే పాలమూరు జిల్లా వలసలు జిల్లా కాకూడదని పచ్చగా ఉండాలని ఇక్కడ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని పాలమూరు యూనివర్సిటీ నిర్మించడమే కాకుండా ఈ జిల్లాలో కలువకుర్తి ద్వారా నాలుగు లక్షల ఎకరాలు బీమా ద్వారా రెండు లక్షల ఎకరాలు నెట్టెంపాడు ద్వారా రెండు లక్షల ఎకరాలు ఈ రోజు మొత్తం ప్రాజెక్టులన్నీ నీళ్లు పారుతున్నాయి అంటే ఎవరి వల్ల పారుతున్నాయి రాజశేఖర్ రెడ్డి గారి వల్ల కదా ఈ నియోజకవర్గంలోనే కలువకుర్తి నీళ్లు పారుతున్నాయి అంటే పంటలు పండుతున్నాయి అంటే ఆ పంటలు పండడం వల్ల భూముల విలువ పెరిగింది అంటే ఎందుకు పెరిగింది రాజశేఖర రెడ్డి గారు చేసిన ఘనత కదా ఇదే నియోజకవర్గంలో ఆరు రిజర్వాయర్లు కట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది కదా ముఖ్యమంత్రి హోదాలో రాజశేఖర్ రెడ్డి గారు ఈ కొల్లాపూర్ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చాడో తెలుసా నాలుగైదు సార్లు వచ్చాడు ఒకసారి పోర్టు ప్రమాదంలో అరవై ఒక్క మంది చనిపోతే రాజశేఖర రెడ్డి గారు హుటాహుటిన వచ్చాడు వచ్చి ఏం జరిగింది అని కనుక్కున్నాడు కనుక్కొని ఏం చెయ్యాలో అని చూశాడు సోమశిల్లా సిద్ధేశ్వరం బ్రిడ్జ్ కోసము ఎంత నూట తొంభై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు అసలు ఇక్కడికే కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ ఏ కష్టం వచ్చినా అదుకున్నాడు కదా సింగరేణి గనుల్లో ప్రమాదం జరిగినా ఇక్కడ బోటు ప్రమాదం జరిగినా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రత్యక్షం అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గారు కదా మరి కేసీఆర్ గారు ఎప్పుడైనా వచ్చాడా కొండగట్టు బస్సు ప్రమాదంలో అరవై మంది చచ్చిపోతే కేసీఆర్ గారు వెళ్లారా కేసీఆర్ గారు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రమాదం జరిగినా ఒక్కసారైనా వెళ్లి వాళ్ళని ఎల్లడు ఎంతసేపు ఫామ్ హౌస్ లో తొంగుంటాడు మన కేసీఆర్ సార్ లేకపోతే ఆయన రాజకీయాల కోసం ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ని కలుస్తాడు తమిళనాడుకు వెళ్లి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ని కలుస్తాడు ఆయన నిజకీయాల కోసం అయితే బెంగాల్ కు వెళ్లి బెంగాల్ చీఫ్ మినిస్టర్ ని కలుస్తాడు కేరళకు వెళ్లి కేరళ చీఫ్ మినిస్టర్ ని కలుస్తాడు కేసీఆర్ గారికి ప్రజలు కనిపిస్తున్నారా అదే రాజశేఖర్ రెడ్డి గారు అయితే ప్రజల కోసమే బతికాడు ప్రజల కోసమే చచ్చిపోయాడు కదా మరి కేసీఆర్ గారి పరి ఎలా ఉంది రాజకీయాలు ఎంతసేపు స్వార్థం కోసం పనిచేయుడు ఇలా ఉన్నారు కదా నాయకులు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు ఎలా ఉందమ్మా ఏ పార్టీలో నుంచి గెలిచాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఎందుకని పశువుల్ని అమ్మే వాళ్ళు ఉంటే పశువులను కొనే వాళ్ళు కూడా కొంటారు కదా మంచి రేటు పలిగింది సారు అమ్ముడు పోయారు అదే జరిగింది కదా ఒక పార్టీలో నుంచి గెలిచి ఇంకో పార్టీకి పోతే ఏమిటర్థం రాజకీయ వ్యభిచారం పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టే కట్టకూడదు అని కోర్టుకు వెళ్లాడట కదా ఆఖరికి ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకొని కేసు విత్డ్రా చేసుకున్నాడట అంత కనుడట కదా మీ ఎమ్మెల్యే చెప్పాడు ఎన్నికలప్పుడు హామీలు ఎన్నిచ్చాడు తొంభై ఎనిమిది జియో ప్రకారం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో నష్టపోయిన రైతు న్యాయం చేస్తాను ఉద్యోగాలు ఇస్తాను పది లక్షల రూపాయలు ఇస్తాను ఇయ్యకపోతే నేను చెయ్యలేకపోతే ఒక చెట్టుకు నా రాజీనామా కట్టేస్తాను అని చెప్పాడా లేదా మీరు ఎమ్మెల్యే ఎన్నిసార్లు చెప్పాడు ఎన్ని సభలల్లో చెప్పాడు ఎన్ని రోజులైంది చెప్పి ఎన్ని చెట్లకు కట్టాడు మరి రాజీనామా లెటరు మాట మీద నిలబడే వాళ్ళేనా వీళ్ళు